हाय अंडी नमस्ते वेलकम टू अनिता गार्डन मन मिद्दे तोटलो कोंचम हार्वेस्ट उंदंडी कोन्नि दानिम कायलु उन्नायि कोन्नि वंकायलु कोन्नि बेंडकायलु कोन्नि आकुरलु उन्नायंडी मनं ई रोजु मोत्तं हार्वेस्ट चेसुकुंदां चिन्न हार्वेस्ट अंडी इक्कड दानिम कायलु चूडंडी एंत बागा वच्चायो ఈ మొక్కకి ఇవి మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు చాలా రోజులు అవుతుందండి ఇవి రెడీ అయ్యి ఇప్పుడు మనం తెంపేసుకుందాం ఇవి ఇంతే సైజ్ అవుతున్నాయండి ఇంత కొద్ది ఇంకా పెరగట్లేదు ఇది ఇంకా కొన్ని రోజులు పడుతదండి టైం ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి నాలుగు దానిమ్మ కాయలు వచ్చాయండి మొన్న ఆ రోజు ఒకటి దింపుకున్నాను ఇప్పుడు నాలుగు దానిమ్మ కాయలు వచ్చాయి మొక్క మాత్రం చిన్న మొక్క అండి చూడండి ఈ బకెట్ లో నేను నాటుకున్నాను ఇంచుమించు 1 ఇయర్ అవుతుంది ఈ మొక్క నాటుకొని ఇది ఇంతే పెరుగుతుందండి ఇంత కొద్ది ఎక్కువ కూడా పెరగట్లేదు ఇంకా సైజు కాయ సైజు కూడా ఇంత కొద్ది పెద్దగా రావట్లేదు ఇది నాటు రకం అండి ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ కూడా రెడీ అయినాయండి కొన్ని ఇదో చూడండి స్టార్ ఫ్రూట్ ఇది ఇంకా కొంచెము పండైనాక దింపుకుందాము ఎందుకో ఈ ఆకులన్నీ ఇట్లా అవుతున్నాయి ఇగో ఇక్కడ చాలా ఉన్నాయండి స్టార్ ఫ్రూట్స్ ఇంకా టైం పడుతది వీటికి మంచైనాయండి ఇట్లా గుత్తులు గుత్తులుగా చాలా బాగా వచ్చాయి స్టార్ ఫ్రూట్స్ ఇగో ఇక్కడ కూడా ఈ ఆకులు ఫ్రూట్స్ సేమ్ ఉంటాయండి మనకు తొందరగా కనిపించవు చాలా అయినాయి గానీ ఆకుల మధ్యలో కనిపించట్లేదు చూడండి ఇక్కడ చిన్న కొమ్మ ఇట్లా కిందికి కూడా వచ్చేసింది ఈ కొమ్మ కూడా మంచిగా వచ్చేనే చూడండి స్టార్ ఫ్రూట్స్ ఇంకా వీటికి టైం పడుతదండి మొన్ననే ఎరువేసుకున్నాను ఇందులో ఎరువేసుకొని వాటర్ పోసుకున్నాను ఇంకా మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో చాలా అవసరం అన్నమాట పోషక పదార్థాలు ఇగో ఈ కొమ్మకు చూడండి ఎట్లైనాయో ఇగో చూడండి ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ చాలా బాగా వస్తున్నాయండి స్టార్ ఫ్రూట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి కొమ్మ కొమ్మకు ఉన్నాయి ఇప్పుడు మనం కొన్ని వంకాయలు ఉన్నాయండి తెంపేసుకుందాం ఇప్పుడైతే దానిమ్మకాయలు నాలుగు వచ్చాయి ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం ఇక్కడ వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక్కడ ఆడౌట్ ఉన్నాయండి వంకాయలు కట్ చేసుకుందాం ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళా చిగుర్లు వచ్చి పూత కాత స్టార్ట్ అయ్యిందన్నమాట ఇంకా వర్షాలు పడితే మాత్రం ఇంకా చాలా బాగా వస్తుంది మొక్క ఇప్పుడు ఎండాకాలం కదండి ఇక అంత హెల్దీగా లేవు మొక్కలు చూడండి ఒక్క మొక్కకు ఇన్ని వంకాయలు వచ్చాయి ఇంకో మొక్క కూడా ఉందండి ఇగో ఈ మొక్క కూడా కట్ చేసుకుందాం
చిన్న చిన్న వస్తున్నాయండి. ఎందుకంటే ఇంతలో ఇంతకే ఆగిపోతున్నాయి అన్నమాట, మళ్ళీ ముదిరిపోతున్నాయి, అందుకే దంపేసుకుంటున్నా. అందుకే ఏమో ఈ వర్షాలు లేక ఎండాకాలంలో అంత మంచిగా వస్తలేవు. వంకాయలు కూడా చిన్న చిన్న వస్తున్నాయి అన్నమాట. ఇగో ఈ మొక్కలన్నీ ప్రూనింగ్ చేసుకున్న మొక్కలే. ఒక వర్షం పడింది అనుకోండి మొక్కలన్నీ మంచి అవుతాయి. చాలు ఇవైనా కూడా మన ఇంటి పూర్తికి సరిపోతాయి. ఇంచుమించు హాఫ్ కేజీ అన్నీ వచ్చినాయి. ఇంకా ఉన్నాయి ఆడాడ, చూసి కట్ చేసేసుకుందాం. ఈ మొక్క కూడా ఉన్నాయండి, కొన్ని ఉన్న కాడికి దింపేసుకుందాం. ఎందుకో ఏమో ఈ మొక్కకి ఎప్పుడు దింపినా ఆకులు వచ్చేస్తుంటాయండి. ఇట్లా ఇట్లా తెల్ల వంకాయ అయితే ఇన్ని వచ్చినాయండి. ఇప్పుడు మనం ఆకుకూరలు దింపేసుకుందాం. పెరుగుతోట కూర చాలా వచ్చింది, కొంచెం పాలకూర ఉంది, కొంచెం పుంటికూర ఉంది, మొత్తం దింపేసుకుందామండి. చూడండి ఇక్కడ తోటకూర చాలా బాగా వచ్చింది గ్రీన్గా. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ తోటకూర. అంత మంచిగా ఏ ఆకుకూరలు రావండి. అయినా మనం వేసుకోకుండా అవంతలవే ఎంత హెల్దీగా వచ్చేస్తుందో అసలు ఈ తోటకూర అయితే. ఈ పెరుగుతోటకూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఆల్రెడీ ఒకసారి కట్ చేసుకున్నా, మళ్ళీ ఇంతగానం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది కట్ చేసేసుకుందాం. ఇక్కడ కూడా ఉందండి, చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో. ఇగో ఇక్కడ కూడా ఉందిగా, ఎంత వచ్చిందండి తోటకూర. ఇంకా ఉంది, అది కూడా కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఉందండి ఇంకా, ఇది కూడా కట్ చేసేసుకుందాం. ఎంత హెల్దీగా ఉందో అసలు ఈ తోటకూర అయితే చాలా హెల్దీగా ఉంది అసలు. చూడండి ఇంత బలంగా మనం వేసుకుంటే కూడా ఇంత బలంగా రాదు తోటకూర. ఇక్కడ చూడండి తోటకూర ఎక్కడ మొలిచిందో. ఇగో ఈ డ్రమ్ము, ఈ డ్రమ్ము కింద మొలిచిందండి. కొంచెం హోల్ పడినట్టుంది డ్రమ్ముకి. ఇగో ఇక్కడ కిందికి వచ్చింది, ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం వేసుకున్నట్టే అసలు గ్రీన్గా చాలా బాగా వచ్చింది. ఇక్కడ నిమ్మ మొక్క పెట్టుకున్నాను కదండి, నిమ్మ మొక్క డ్రమ్ములో కిందికి వచ్చేసింది. ఇది మొత్తం తెంపేసుకుందాం. చూడండి ఇవ్వ
ఇక్కడ కిందకి ఎలా వచ్చింది అసలు ఎట్లా వచ్చిందేమో ఈ డ్రమ్ముకు హోల్ కూడా వల్లేదండి ఇగో ఇది ఈ ఇటుక మధ్యలో నుంచి వచ్చింది ఇగో కింద ఇటుక పెట్టుకున్నాను కదా ఇటుక మధ్య నుంచి ఇట్లా చెట్టు వచ్చేసింది ఇంత బాగా వచ్చిందో చూడండి ఇగో దెంపేసుకుందాం ఇక చూడండి మొత్తం దింపేసుకున్నా ఇగో ఇంత వచ్చింది తోటకూర ఒక్క ముక్కకు ఎంత హెల్దీగా ఉందో చూడండి అసలు ఎంత గ్రేట్ అండి అసలు ఇటుక నుంచి వచ్చింది అసలు డ్రమ్ కూడా హోల్ వల్లేదు ఇటుక మధ్య నుంచి విత్తనం ఎలాగో పడి ఇట్లా వచ్చేసింది ఇగో ఇంత వచ్చింది తోటకూర ఇంత వచ్చింది తోటకూర మళ్ళీ ఇది మొత్తం ఇంత తోటకూర వచ్చిందండి ఇక్కడ చూడండి ఈ టబ్బులో కొంచెం గోంగూర ఉంది మొత్తం పీకేసుకుందామండి పీకేసుకొని మళ్ళీ మనం విత్తనాలు చల్లుకుందాం ఇది రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసుకున్నాను ఇది మొత్తం తీసేసుకుంటానండి ఇక నేను అవసరమైతే మళ్ళీ విత్తనాలు చల్లుకుంటాను మళ్ళీ వచ్చేస్తుంటుంది అన్నమాట మొత్తం పీకేసుకుందాం గోంగూర చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది వారానికి రెండు మూడు సార్లు అయితే ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయండి మాకైతే గార్డెన్లో ఫ్రెష్ ఆకుకూరలు మనం తీసుకుపోయి హార్వెస్ట్ చేసుకొని పోయి వండుకుంటున్నామండి చూడండి చూడండి గోంగూర ఎంత బాగా వచ్చిందో ఇంకా ఉందండి ఇది మొత్తం మనం హార్వెస్ట్ చేసేసుకుందాం ఇది ఎందుకో వైట్ అయిపోతుంది అందుగురించి మనం ఇప్పుడు కట్ చేసి మొత్తం తీసేసుకుంటే మళ్ళీ కొత్తవి విత్తనాలు పోసుకుంటే మళ్ళీ ఇంత 15 డేస్లలో మళ్ళీ వచ్చేస్తుందండి ఈజీగా వచ్చేస్తుంది గోంగూర ఈ టబ్బులు కూడా కొంచెం ఉంది తెంపేసుకుందాం చూడండి మొత్తం ఇంత గోంగూర వచ్చింది ఇక్కడ పాయలకూర ఉందండి కట్ చేసేసుకుందాం చూడండి కాయ కాస్తుంది మొత్తము మనం కట్ చేసేసుకుందాం ఇది తొందరగా కాయ వచ్చేస్తుందండి పాయలకూర ఇది ఆకాక కట్ చేసేసుకొని మనం పప్పులు వేసుకోవచ్చు ఎండాకాలము పాయలకూర చాలా చలవ చేస్తుందండి హెల్త్కి మంచిది ఇక ఎప్పుడు హార్వెస్ట్లు వస్తూనే ఉంటాయండి గార్డెన్లో ఒకటి అయిపోయినా ఇంకొకటి రెండు రోజులకు ఒకసారి హార్వెస్ట్ వస్తూనే ఉంది ప్రస్తుతం అయితే నా వీడియోలు అయితే ఎక్కువ హార్వెస్టే ఉంటాయండి ఇక నేను స్ప్రే చేసుకుంటున్నాను చిన్న చిన్నగా మజ్జిగ ద్రావణాలు ఎక్కువ శాతం అయితే పుల్లటి మజ్జిగ అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటాయి ఎక్కువ అయితే పెస్ట్ లేదు కొంచెం బెండ మొక్కలకి
అప్పుడప్పుడు కొంచెం మిల్లీబగ్స్ కనిపిస్తుంది. మిల్లీబగ్స్ కు ఎప్పుడన్నా ఒకసారి స్ప్రే చేసుకుంటున్నాను. ప్రస్తుతం మాత్రం నేను మొక్కలకైతే స్ప్రే చేయడాలైతే ఏం లేవు. అన్ని మొక్కలు మై బాగా హెల్తీగా ఉన్నాయి. కాకపోతే వర్షాలు లేవు కాబట్టి కొంచెం కూరగాయలు తక్కువ వస్తున్నాయి. వంకాయలు అయితే కొంచెం తగ్గినాయండి, అప్పటంత లేవు. ఇక్కడ కొంచెం పాలకూర ఉందండి, తోటకూరలో కలిపి ఈ పాలకూర కూడా మనం కట్ చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. ఇది కట్ చేసేసుకుందాం. ఎక్కువ కట్ చేసుకును, కొంచెం కట్ చేసేసుకుంటా అవసరం ఉన్న వరకు. ఎందుకంటే ఇట్లా ఫ్రెష్గా ఉంటేనే మనం అప్పటిదప్పుడు తీసుకుపోయి మనం వంట చేసుకు వండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఒకటేసారి తీసుకుపోతే మళ్ళీ మొత్తం వాడిపోతాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకండి, ఎంబడెంబడే మంచిగా మనం ఇట్లా కట్ చేసుకుని పోయి మనం అప్పటిదప్పుడు వంట చేసుకోవచ్చు. అవసరం ఉన్నంత వరకు అయితే కట్ చేసుకుంటాం. అందుకే ఇప్పుడు నేను మొత్తం ఇది కాయ వచ్చేస్తుందండి, ఇవి సీడ్స్కి రెడీ అవుతున్నాయి. ఇట్లా పెద్ద పెద్ద ఆకులు ఎంపేసుకుంటున్నా, చిన్న చిన్నది ఉంటే మళ్ళీ తర్వాత కట్ చేసుకుంటా. ఇప్పుడైతే చాలండి, ఇగో ఇంత ఘనం వచ్చింది కదా, ఇది ఇది ఎక్కువైపోతుంది. మళ్ళీ తర్వాత మనం ఇగో మిగిలింది ఉంటే నేను తర్వాత కట్ చేసుకుంటా. ఇది ఇప్పుడైతే ఈ ఆకుకూరలు సరిపోతాయి. ఇప్పుడు కొన్ని బెండకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. బెండకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి, లేతగా ఉంటున్నాయి. ఇక్కడ చిక్కుడు పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. కాయ అవుతుంది ఇప్పుడిప్పుడే. ఎండాకాలంలో కాయ అవుతుందో లేదో అని భయం వేసిందండి, కానీ కాయ వచ్చేస్తుంది. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, ఇవి కట్ చేసేసుకుందాం. చూడండి మొన్ననే కదా హార్వెస్ట్ చేసుకున్నా, మళ్ళీ ఇన్ని గణం బెండకాయలు వచ్చినాయి. వారంలో 2-3 సార్లు బెండకాయలు, వారంలో 2-3 సార్లు మరియు ఆకుకూరలు, వంకాయలు ఇవి మనకి ఇంటి పూర్తికి సరిపోతున్నాయి. ఇప్పుడైతే మన టమాటాలు అయితే మన గార్డెన్లో ఎప్పుడు టమాటాలు ఉంటుండే అండి, ఈసారి టమాటాలు అయిపోయినాయి. ఇప్పుడు నారు పోసుకుంటా నేను. వర్షాకాలం వచ్చేసరికి మనకు టమాటాలు కూడా రెడీ అవుతాయి. ఇప్పుడు నారు పోసుకుంటే
ఆ వర్షాకాలం కల నారు వేసుకొని రెడీ అయితే అన్నమాట. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి, ఇవి ఆయన తెంపేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో లేతగా. చూడండి ఇగో ఇట్లా అప్పుడప్పుడు మిల్లీ బాక్స్ వస్తుంటాయి. ఇగో చూసుర్రా, ఈ మిల్లీ బాక్స్ ఉంటే మనము ఇంగువ మజ్జిగ ద్రావణం స్ప్రే చేసుకోవాలి, లేకపోతే ఇట్లా గంజి వాటర్ ఉంటుంది కదండి, గంజి వాటర్ కూడా స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడైతే గిన్నె వచ్చినాయండి. చూడండి ఇన్ని బెండకాయలు వచ్చినాయి. ఈ కుండీలో చూడండి పున్నగంటి కూర ఎంత బాగొచ్చిందో, కానీ ఇది నేను తర్వాత హార్వెస్ట్ చేసుకుంటానండి, ఊరికే చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆకుకూరలు మనం చాలా హార్వెస్ట్ చేసుకున్నాం కదా, అవి మనకి ఇప్పుడు సరిపోతాయి. ఇక తర్వాత ఇది మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఈ కుండీలో గోకర మొక్కలు చూడండి ఎంత హెల్దీగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి. ఇగో ఇప్పటికి గోకరకాయ కూడా అయ్యిందండి. ఇది నెక్స్ట్ హార్వెస్ట్కి మనం కట్ చేసుకుందాం. బాగానే అయింది గోకరకాయ కూడా చూడండి. ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి. ఎండాకాలంలో మాత్రం గోకరకాయలు బెండకాయలు ఆకుకూరలు చాలా బాగా వస్తాయి. ఇది మళ్ళీ తర్వాత హార్వెస్ట్ చేసుకుందాము. ఇది పొన్నగంటి కూర. ఇంకా ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూసి మనం తర్వాత నెక్స్ట్ హార్వెస్ట్కు ఈ గోకరకాయ కట్ చేసుకుందామండి. చాలా బాగా వచ్చింది గోకరకాయ. ఇక్కడ బుడుమ మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో, దీనికి ఒక కాయ వచ్చింది, ఇది మనం తెంపేసుకుందాం. ఇంకా పూతో ఉందండి. ఇది కట్ చేసుకుంటేనే మళ్ళీ పిందెలు వచ్చేస్తాయి, మళ్ళీ కాయ వస్తుంది. ఒకటి అయింది. ఎంత బాగుందో చూడండి. ఇదండి ఈరోజు మన మిద్దె తోటలోని హార్వెస్ట్. చూడండి ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా వచ్చినాయో. మొత్తం ఇందులో తోటకూర ఉంది, తోటకూర చాలా ఫ్రెష్గా ఉందండి. తోటకూర, గోంగూర, పాయలకూర మరియు ఇందులో పాలకూర, కొన్ని వంకాయలు, కొన్ని బెండకాయలు మరియు కొన్ని దానిమ్మకాయలు, ఒక బుడుమకాయ, కొంతమంది దోసకాయ అని కూడా అంటారండి. ఓకే అండి, ఇంత హార్వెస్ట్ వచ్చింది. ఎలా ఉందండి హార్వెస్ట్, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.